ఈనాటి సమర్పణ కార్యక్రమానికి డాక్టర్ కె అనిల్ కుమార్ గారు వీరు చిన్నప్పటి నుంచి స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణల అనుగ్రహం పొందినవారు 1970వ సంవత్సరంలో ఇంటర్ లో స్వామివారి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యి తర్వాత బృందావనంలో డిగ్రీ పూర్తి చేశారు అనంతరం పుట్టపర్తి యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు స్వామివారి అనుమతితో पीएचडी इन केमिस्ट्री 1991 లో పూర్తి చేశారు వారి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పుట్టపర్తి యూనివర్సిటీలో దాదాపు 2 దశాబ్దాలు ఫ్యాకల్టీగా పని చేశారు 1996 సంవత్సరం లోపల ఎక్సలెన్స్ ఇన్ అకాడమిక్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ను పరిగణలోకి తీసుకొని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటి ఆఫ్ ఇండియా వారు వీరిని యంగ్ సైంటిస్ట్ అవార్డుతో వీరిని సత్కరించారు 20 సంవత్సరాలు ప్రశాంతి వేదం గ్రూపులో సభ్యులుగా అవకాశం పొందిన అదృష్టవంతులు వీరు టాటా కెమికల్స్ లో చీఫ్ సైంటిస్ట్ గా నాగార్జున ఫర్టిలైజర్స్ లో సీఈఓ గా పనిచేసి ప్రస్తుతం చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ మిశ్రీ వెంచర్స్ లో పని చేస్తున్నారు చెదను పట్టిన చెట్టును నరికివేయడం మన పనైతే చెట్టును చెదలను రెండింటిని రక్షించడం స్వామి యొక్క తత్వం అటువంటి స్వామి యొక్క సంఘటనను ఈ రోజు శ్రీ డాక్టర్ కె అనిల్ కుమార్ గారి ద్వారా ఈ సమర్పణ కార్యక్రమంలో విందాం సైరామ్ ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ప్రేమభరితం సద్గురుం సత్యసాయీశం నమామి ప్రియమైన స్వామి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజలు అర్పించుకుంటూ సాయిమాత ఇక్కడ విచ్చేసిన మహబూబ్ నగర్ సాయి సమితి పెద్దలందరికీ నా తోటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక సాయిరామ్ ఈ దివ్యమైన అవకాశం స్వామి లీలలు స్వామి చేసిన మహత్తర కార్యాలు తలుచుకోవడం దాని స్మరణలో మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం శ్రవణం చేయడం మననం చేయడం నిధిన్యాసం చేయడం అదొక మహత్ భాగ్యం వేదమాత ఏమంటుందంటే యశ్చందసా మృషభో విశ్వరూపః అని ప్రారంభించి మేధాదేవి జుషమాణ నాగాత్ విశ్వాచీ భద్రా సుమనస్యమాన త్వయా జుష్టా నుదమాన దురుక్తాన్ బృహత్వదేమ విధతే సువీరాః అమ్మవారి అనుగ్రహం వలన జుష్టాం అంటే అమ్మవారి ప్రీతి వలన అమ్మవారి సంతోషం వలన మనం మంచి మాటలు మాట్లాడుకునేందుకు ప్రేరణ వస్తుందిట అంటే ఇవాళ మనం ఇక్కడ అందరం కలిసి స్వామి దివ్య నామ సంకీర్తన స్వామి దివ్య కార్యాలు స్వామి సాయి భాగవతం చెప్పుకోగలుగుతున్నాం అంటే అది సాయిమాత కరుణ సాయిమాత కరుణ లేకుండా ఆయన సంకల్పం లేకుండా ఆ మాత అనుగ్రహం లేకుండా మనం త్వయా జుష్ట నుదమాన దురుక్తాన్ దురుక్తాన్ అంటే ఏంటేంటో మాటలు మాట్లాడుకునే మన మనస్తత్వానికి త్వయా జుష్ట నుదమాన దురుక్తాన్ బృహత్వదేమ విధతే సువీర నీ అనుగ్రహం వల్ల నీ సంతోషం వల్ల మేము మంచి మంచి మాటలు దైవం భాగవతం దైవ నామం చెప్పుకునే అనుగ్రహం కలుగుతుంది
వేదమాత అందుకోసమే ఇది మనం చేస్తున్నాం అంటే నిజంగా స్వామి అదే నా ముందు పరిచయం చేసిన వక్తగా చెప్పినట్టు మనమంతా మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనమంతా చాలా 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 అసలు ఎన్నిసార్లు చాలా అన్నా సరిపోదు చాలా భాగ్యవంతులం ఎందుకంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శనం చేసుకోగలిగాం ఇంకా దానికంటే ఇంకేం అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మ కృష్ణుడు తను మీ అందరికీ భాగవతంలో చదివి ఉంటారు బ్రహ్మ గోవులని గోపాలని దూవుల్ని అన్నిటినీ మాయం చేస్తే కృష్ణుడు తన్నే అన్ని స్వరూపం కింద చేసి ఒక ఏడాది పాటు గోవుల కింద దూడల కింద గోపాలుల కింద తనే అన్ని రూపాలు ధరించి నడిపిస్తాడు ఇది బ్రహ్మ తిరిగి వచ్చి చూసి ఆశ్చర్యం చెంది అప్పుడు స్వామి కృష్ణుడికి ప్రార్థిస్తూ చివరికి ఏమంటాడంటే కృష్ణ నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు ఈ పదవులు వద్దు ఏం వద్దు నీతో సంచరించి నీ చుట్టూ ఉన్న ఈ గోపాలలాగా నన్ను కూడా ఉండేట్టు ఒక్క భాగ్యం నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు ఏమని ప్రార్థిస్తాడు నీ చుట్టూ నీతో సంచరించే మహద్భాగ్యం మాకు అనుగ్రహించు తండ్రి అని మనందరికీ వచ్చిన భాగ్యం ఏంటి అదే భాగ్యం వచ్చింది సో ఆ సాక్షాత్ సాయి కృష్ణుడితోటే మనం సంచరించి ఆయన్ని దర్శించి ఆయన మనతో సహా తదేకమై ఒక్క మనలో ఒకరిలాగా మనతో కలిసి తిరిగే భాగ్యం మనందరికీ స్వామి ఇంతమందికి అనుగ్రహించారు అందుకోసమే మన సాయి దర్శనం చేసుకున్న వాళ్ళం మనం అంతా ధన్యులం నేను ఒక ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్తో స్టార్ట్ చేస్తాను ఇది మనం ఎందుకు ధన్యులం అంటే మనం ఆయనతోటి మనం ఆయన భక్తులం ఆయనతో కలిసి జన్మ జన్మలు అవతారాల తర్వాత అవతారాలు వచ్చే జీవులు మనం అది మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే స్వామి ఒకసారి ఏమన్నారంటే పాదుకా పూజ అప్పుడు ఇదైంది పాదుకా పూజ మీకు తెలుసుంటుంది 93-98 సంవత్సరాల్లో 1993-1998 ఆ టైంలో స్వామిము ఈ పాదుకా పూజ చేసేవారు స్వామి దగ్గర ఈ చెట్టియార్ గ్రూప్ మధురై నుంచి వచ్చి పాదుకా పూజ చేసేవారు సో ఒకనొక అలాంటి సమయంలో ఏమైందంటే పాదుకా పూజ సాయంత్రం స్వామి దివ్య ఉపన్యాసం ఉంది ఆ ఉపన్యాసం ముందు డాక్టర్ గాడియా గారు అని ఒక డాక్టర్ని మాట్లాడమన్నారు స్వామి అందరికీ తెలిసిన విషయమే కదా స్వామి దివ్య ఉపన్యాసం ముందు ఒక చేత మాట్లాడిచ్చేవారు డాక్టర్ గాడియా గారు మాట్లాడాలి ఆ రోజు సో ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ రోజు ఆయన ఇంట్రడ్యూస్ చేసే వ్యక్తి ఏమన్నారంటే డాక్టర్ గాడియా గారికి చాలా అదృష్టవంతులు ఈ అవతారంలోనే కాదు ఇంత క్రితం అవతారంలో కూడా స్వామితో సంబంధం ఉంది అని చెప్పారు అంటే ఆయన చిన్నతనంలో షిర్డి బాబాను చూశారట డాక్టర్ గాడియా గారు సో ఆయన చిన్నతనంలో కూడా షిర్డి బాబాను చూశారు ఇప్పుడు సత్యసాయి బాబాను చూస్తున్నారు సో ఈయనేమో చాలా అదృష్టవంతులు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు అయిన తర్వాత డిస్కోర్స్ అంతా అంటే గాడియా గారు మాట్లాడారు అయిపోయింది స్వామి తన దివ్యోపన్యాసం కోసం మైక్ దగ్గర నుంచుని మొట్టమొదటి స్వామిదే అన్నారు ఏమన్నారంటే నేను ఇప్పుడే గాడియా గారిని ఇంట్రడ్యూస్ చేశారు నాతోటి క్రితం అవతారంలో కూడా నాతో సంబంధం ఉందని నేను ఒకటి చెప్తున్నా మీరందరూ వినండి అని చెప్పి కులంకాల్లో అన్నారండి ఇది అంటే అందరు ఎదురుకుండా గాడియా గారితో ఒక్కరితోటే కాదు మీ అందరితోటి నాకు జన్మ జన్మల నుంచి సంబంధం ఉంది అన్నారు అది మన అదృష్టం సో మనం స్వామి సొంతం మనం స్వామి వాళ్ళం వి బిలాంగ్ టు స్వామి అది మన మనలో దృఢంగా పెట్టుకోవాలి మనం వి బిలాంగ్ టు సాయి వి బిలాంగ్ టు సత్య సాయి వి బిలాంగ్ టు సాయి రైట్ అది ఎందుకంటే మనం స్వామి స్వయంగా జన్మ జన్మలకి మీతోటి నాతోటి సంబంధం ఉంది అందుకోసమే మీరు నా దగ్గరికి వచ్చారన్నారు ఇదే స్వామి మొట్టమొదట తన అవతార ప్రకటన చేసినప్పుడు
ఆరామచంద్రుడై తన గుంపును తరలికొనగా వచ్చే అన్నారు. తన గుంపు తన వారిని తన దగ్గర చేర్చుకోవాలి. అంతే మనందరం ఆయన దగ్గర చేరేమో అంటే, ఎందుకంటే స్వామి ఎన్నోసార్లు చెప్పేవారు, తన సంకల్పం లేకుండా పుట్టబర్తులు అడుగు పెట్టడం కూడా సాధ్యం కాదు అని. అలాంటిది మనం అంతా వెళ్ళి దర్శనం చేసుకోగలిగామంటే మనం మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఇంత పాపులేషన్, ఎంత పాపులేషన్ అండి, వరల్డ్ పాపులేషన్ హ్యూజ్ కదా, దాంట్లో 1% సత్యసాయి గారి అవతారాన్ని దర్శనం చేసుకోగలిగారు కదా. ఆ మహద్భాగ్యం మనందరికీ ఉంది కాబట్టి మనం ఆ ఆనందాన్ని సదా తలుచుకుంటూ దానికి కృతజ్ఞతతో జీవించాలి. ఈ అవతారం, ఈ అవతార వైభవం వేదమాత కూడా అసలు భాగవతాన్ని డిస్క్రైబ్ చేయడానికి, అది కూడా నా ముందు వక్త గారు చెప్పినట్టు సాక్షాత్ సరస్వతీదేవి ఏ మొత్తం టైం మొత్తం కల్పాలు మొత్తం రాసినా కూడా ఇలాంటి గ్లోరీ ఎండ్ అవ్వదు. ఎందుకంటే కాదు, నిజంగా నేను ఇది ఫస్ట్ టైం చదివినప్పుడు నమ్మలేదు, నిజంగా ఇది ఇట్లా ఉంటుందా. ఎందుకంటే ఆ పద్యం మీకు ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు తెలుస్తుంది. సాక్షాత్ సరస్వతీదేవే మొత్తం జగత్తులో ఉన్న నీళ్ళన్నింటినీ ఇంక కింద మార్చితే, అంటే ఉన్న సముద్రాలన్నీ ఇంక కింద మార్చి, ఉన్న చెట్లన్నింటినీ పెన్ కింద మార్చి, యుగాలు రాసినా కూడా ఆ దేవుడి మహాత్యం తరగదుట. ఇది వినడానికి కాస్త ఏదో అతిశయోక్తిలాగా ఉంటుంది అవునా, కానీ మనం నిజంగా ఒకసారి కూర్చొని ఆలోచిస్తే స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇక్కడ కూర్చున్న ప్రతి డివోటీకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకటే ఇంటి కావాల్సి ఉంటాయి అవునా. సో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఒక్కళ్ళకి ఉంటాయి, ఎన్నో ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయి, కాన్స్టెంట్ గా జరగబోతున్నాయి రైట్. సో ఎప్పటికంటే ఎట్టిది అండ్ అవ్వదు, ఎందుకంటే స్వామి మనతో సదా 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 నిరంతరం ఉండే దివ్యమైన శక్తి, మన ఎందు ఉండే దివ్యమైన ప్రేమతత్వం స్వామి. కాన్స్టెంట్ గా మనకి ఎన్నో నా ఉద్దేశంలో అండి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి, కానీ కొన్ని మనం అది ఎక్స్పీరియన్స్ కింద గుర్తుపడతాం. అన్ని చోట్ల ఆయన సహాయం లేకుండా ఏది అవ్వదు, కానీ అది మనం రికగ్నైజ్ చేయం, చాలా సార్లు రికగ్నైజ్ చేయం. అందుకోసమనే వేదమాత మళ్ళీ ఏమంటుందంటే పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అంటుంది. పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అంటే పరోక్షంగా ఉండడం దేవుడికి ఇష్టం అంట. స్వామికి ప్రత్యక్షంగా కనపడి నేను చేస్తున్నాను అని చెప్పరు, పరోక్షంగా సున్నితంగా ఏమీ తెలియనట్టు అసలు స్వామి చేస్తున్నారా అన్నట్టు అనిపించకుండా చేస్తారు. అసలు స్వామే చేశారా నేనే చేశారా అనే ధోరణితో ఉండేట్టు చేస్తారు అవునా. సో అంతా అసలు ఆ మహిమ, ఆ పరోక్షాన్ని మనం పట్టగలగాలి. ఎప్పుడు పట్టుతామంటే స్వామి సదా ధ్యానిస్తూ ఉంటే ఇది స్వామే చేయిస్తున్నారు, ఇది స్వామి వల్లే అవుతోంది అనే ఒక మత్త, ఆ స్వామితో కనెక్షన్ అప్పుడు మనకి వెంటనే దక్కుతుంది. అటెన్షన్ ఇస్తే కానీ స్వామి దగ్గర, దేవుడి దగ్గర అటెన్షన్ ఇస్తే కానీ దేవుడు చిక్కడు మనకి, అది కష్టం. ఆయన చాలా చాలా స్లిపరీ, ఎంత ప్రేమమైడైనా చాలా స్లిపరీ. అటెన్షన్, కాన్స్టెంట్ అటెన్షన్ ఇస్తే ఆ పరబ్రహ్మ మనతోటి ఉన్నట్టు, సదా ఉన్నట్టు మనం పట్టగలం. చాలా ఉదాహరణలు ఇస్తాను నేను, ఒక చిన్న ఉదాహరణ దీనికి. అంటే స్వామి ప్రతిదీ వింటూ ఉంటారు, అసలు వినని అసలు థాట్సే వింటారు. స్వామి ఇది వింటారు అది వినరు, ఇది తెలుసు అది తెలియదు అని కాదు, నాకు ఇది డిగ్రీ టైంలో అయిన ఎక్స్పీరియన్స్ అండి. స్వామి ఏమో పాత మందిరం అది బృందావనంలో, స్వామి ఫస్ట్ ఫ్లోర్లో స్వామి వసతి గృహం ఉండేది, స్వామి బెడ్రూమ్ దెన్ డైనింగ్ రూమ్ కిచెన్ ఉండేది, కింద భజన హాల్ అవి ఉండేవి. మేము కింద నుంచుంటే అక్కడ విండోస్ కర్టెన్స్ ఉండేవి కదా, అప్పుడప్పుడు స్వామి కర్టెన్ తీసి చూస్తూ ఉండేవారు, దర్శనం ఇచ్చేవారు. సో కింద నుంచుని ఉండేవాళ్ళం మేము. ఒకసారి వాళ్ళ నుంచుని నేను పైన చూస్తుండగా స్వామి అది ఆఫ్టర్నూన్ టైం, బృందావనంలో స్వామి మోస్ట్లీ ఈ టైంకి బయట గదిలో కూర్చుని ఉత్తరాలు చూస్తూ ఉంటారేమో అనే ధోరణితో ఆ గది దగ్గర ఉన్న విండో దగ్గర నుంచున్నా, కింద నుంచుని చూస్తున్నా చూస్తున్నా. స్వామి అప్పుడప్పుడు ఏం చేసేవారంటే కర్టెన్ తీసి
చూసేవారు, మాట్లాడేవారు. సో అది వన్ టు వన్ కనెక్షన్ కదా, అది ఆ దివ్యమైన అవకాశం పోగొట్టుకోవద్దని అక్కడ నుంచి నేను వెయిట్ చేస్తున్నాం. చేస్తుంటే సడన్ గా నేను ఇంకా పైన చూస్తున్నాను, నా పక్కన ఇంకో ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు దూరంగా నుంచున్నారు. ఏదో అయినట్టు అనిపించి కింద చూస్తే స్వామి అక్కడ ఉన్నారు. కిందకు వచ్చేసారు, స్వామి వచ్చేసి ఎదురుగుండా నా ఎదురుగా నుంచున్నారు. నుంచి ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నారు. అంటే స్వామి మీ దర్శనం కోసం చూస్తున్నా అన్నాను. అంటే స్వామి అన్నారు, నా దర్శనం కోసం వెయిట్ చేస్తున్నావు సరే, కానీ నీ మనస్సు ఎక్కడుంది అని చెప్పి నేను ఆ అరగంటలో ఆలోచించిన ఆలోచన అని చెప్పేశారు. నువ్వు మనసు ఎక్కడో పెట్టుకుని దేహాన్ని ఇక్కడ పెట్టుకుంటే ఏం లాభం? ఐ వాంట్ యువర్ మైండ్, నీ హృదయకమైన నాకు కావాలి, నీ దేహం కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. అది ఆయన ఏంటంటే ప్రతిది అంటే మనలో ఉన్నాడు. అసలు ఎక్కడున్నారు స్వామి? స్వామి అనే తత్వం ఫిజికల్గా మనకి అవతారం అనేది ఒక బొనాన్జా పీరియడ్. బొనాన్జా పీరియడ్ ఎందుకంటే మనకి మనలో ఉండి మనని నడిపించే ఆ దివ్యశక్తి మనకి కనిపిస్తుంది, ఎదురుగుండా మనకి కనిపిస్తుంది, కాబట్టి అది బొనాన్జా పీరియడ్. కానీ నిజంగా కాన్స్టెంట్గా మనతోనే ఉన్నారు. దీనికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇది మీరు వినుంటారు చాలాసార్లు, కానీ అది మోస్ట్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు అది. ఇది కూడా డిగ్రీ టైంలో అయింది. ఫస్ట్ ఇయర్ డిగ్రీలో స్వామి దగ్గర పుట్టపర్తిలో హాలిడేస్ టైంకి బృందావనం నుంచి పుట్టపర్తికి వెళ్ళాం మేము. హాలిడేస్ కదా, ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవారు, అందరూ హాస్ట్ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మేము కొంతమంది 15-20 మంది మిగిలిపోయాం అక్కడ స్వామి దగ్గరే ఉందాం, స్వామితోటే ఉందామని. సో స్వామి ఆ టైంలో, దిస్ వాజ్ 1981-82 ఆ టైంలో, నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ. స్వామి ఏమో దీనికి కాలేజ్ బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్ అవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేవి. సో స్వామి కారు వేసుకుని అవన్నీ చూస్తూ వస్తూ ఉండేవారు. స్వామి ఒకరోజు రాత్రి మమ్మల్ని పిలిచి, సాయంత్రం పిలిచేమో భజన ఎట్లా చేయాలి అనేది, ఆ ఊరికే ఈ మిగిలిపోయిన అంటే ఉండిపోయిన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నాం, మేము 15 మంది ఉండేవాళ్ళం ఆ హాలిడేస్ టైంలో. ఈ 15 మందిని అంతా ఇంటర్వ్యూస్ అయిపోయి భజన అయిపోయి స్వామి పైకి వెళ్ళబోయే ముందు, అంటే స్వామి అక్కడ మందిరంలోనే ఉండేవారు ఆ టైంలో, ఈ ప్రశాంతి మందిరంలోనే 14 పైన స్వామి ఉంటూ ఉండేవారు. సో స్వామి పైకి వెళ్ళబోయే ముందు మమ్మల్ని పిలిచేవారు లోపలికి ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచి 15 మందిని చుట్టూ కూర్చోబెట్టుకుని కాసేపు ఏదో ఒకటి మాట్లాడేవారు, మామిడి పళ్ళు ఇచ్చేవారు, ఏదో ఒకటి మాట్లాడేవారు. ఆ రోజు ఏం మాట్లాడారంటే స్వామి భజన గురించి మాట్లాడారు. భజన అంటే ఏంటి, భజన అంటే ఎట్లా చెయ్యాలి అని. భజన చేస్తున్నప్పుడు స్వామి ఏమన్నారంటే, ఆ పదం పలుకుతున్నప్పుడు పదం ఒక అర్థాన్ని తలుచుకోండి మనసులో. ఆ అర్థాన్ని తలుచుకుంటూ భజన చేస్తే మీరు స్వామి చిత్రీకరించుకుని మనస్సులో ఆ భజన చేస్తూ ఉంటే మీకు దాని భావం వల్ల భావశుద్ధి అయి మీకు భక్తి పెరుగుతుంది అని చెప్పారు. అలా చెయ్యాలి అన్నారు. స్వామి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గోపాల అంటే ఏమని అనుకోవాలి మనం? కృష్ణుడు అని అనుకుని వదిలేస్తాం కదా. కాస్త దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు స్వామి. గోపాలుడు అంటే ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, గోవు తన బిడ్డ పుట్టగానే, అంటే ఒక దూడ పుట్టగానే గోమాత అంత తన మీద ఉన్న దూడ మీద ఉన్న డర్ట్ అంతా నాకుతుందిట, నాకు తనే నాకేస్తుందిట పూర్తిగా. ఇంత ఎందుకంటే అది పుట్టిన దూడ నడవగలగాలి అందుకోసం తన మీద ఉన్న ప్లాసెంటా, బ్లడ్ అండ్ ప్లాసెంటా అంతటిని తల్లి గోమాత నాకేస్తుందిట. అప్పుడు స్వామి అన్నారు, ఓ చిన్న గోవు తన బిడ్డ కోసమని ఆ బిడ్డ మీద ఉన్న మాలిన్యాన్నింటినీ తీయడానికి అంత కష్టపడితే గోపాలుడు మీలో ఉన్న మాలిన్యం ఎంత తీసేస్తాడో ఆలోచించుకోండి అన్నారు. గోపాల అనే పదం అన్నప్పుడు గోపాలుడు ఎంత ప్రేమమయుడు, ఓ గోవే తన బిడ్డ కోసమని స్వయంగా తన బిడ్డ మీద ఉన్న మాలిన్యం అంతటినీ తీసేస్తుంది. గోపాల అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే, గోపాలుడు నాలో ఉన్న దుర్గుణాన్ని, అంత నెగిటివ్ని, అంత మాలిన్యాన్ని తీసేసే ప్రేమ స్వరూపుడు అని తలుచుకోవాలి.
నమశివాయ అన్నప్పుడు మనలో ఉన్న బ్యాడ్ థాట్స్ అన్ని ఆ నమశివాయ అన్నప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాయని తలుచుకోవాలి. ఎందుకంటే శివుడు డిజల్యూషన్ నాశనకర్త కదా, సో నెగటివ్ని ధ్వంసం చేస్తున్నాడు అని తలుచుకోవాలి. ఇట్లా స్వామి ప్రతి పదానికి చెప్పుకుంటూ వచ్చారు. గోవిందుడు అంటే ఏంటి, వేదాలతో తెలుసుకోబడ్డవాడు. గో అంటే వేదం, గో అంటే గోవు, విందుడు అంటే తెలుసుకోబడ్డవాడు. గోవిందుడు అంటే వేదాలు అంటే జ్ఞానస్వరూపుడు గోవిందుడు. సో అలా ఒక పదం అంటున్నప్పుడు ఆ పదం అర్థం తలుచుకుంటూ భజన చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అది అది ముందు రోజు సాయంత్రం అయింది. మరుసటి రోజు మధ్యాహ్నం ఆ టైంలో మీకు తెలుసుంటుంది, పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ టైంలో భజన్స్ 11 to 11:30 ఉండేవి పొద్దున్న. 9 to 9:30 కాదు, 11 to 11:30 కూడా కాదు. స్వామి ఎప్పుడు వచ్చి మళ్ళీ కూర్చుని ఆరతి తీసుకునేంత వరకు నడుస్తూనే ఉండేవి. గంట, గంటన్నర, 2 గంటలు నడుస్తూనే ఉండేవి. కానీ 11 ఉండేవి. సో స్వామి ఇలా పొద్దున ఇంటర్వ్యూస్ అయిపోయి మేమంతా అక్కడ కూర్చుని ఉన్నాం. భజన స్టార్ట్ అయింది. స్వామి కారు వేసుకుని కాలేజ్ బిల్డింగ్ అవి చూడడానికి వెళ్ళారు, బయలుదేరారు. నేను అనుకోని తక్కువ మందే ఉన్నాం, 15 మేమంతా పోటికోలో కూర్చునేవాళ్ళం. పోటికో అంటే ఇప్పుడు సమాధి ఉంది చూడండి, సమాధి ఏరియాలో మేము కూర్చునేవాళ్ళం. అది మా దర్శనం సిట్టింగ్ ప్లేస్, అది అక్కడ కూర్చుని ఉండేవాళ్ళం. కూర్చుని ఉంటే స్వామి కారు వేసుకుని బయటకు వెళ్ళారు. నేమో ఎవరికి వాళ్ళు ఇంకా కళ్ళు మూసుకుని స్వామి అంత ముందు రోజు చెప్పింది ప్రాక్టీస్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం, ఎంత చేయగలిగితే అంత చేద్దామని. స్వామి అనుగ్రహంలో నాకేమైంది, అదే రోజు స్వామి ఒక ఒక ఆ టైంలో పాత మందిరం మీరు చూసుంటారు పెద్దలు, చెట్లు ఉండేవి, ఇసుక ఉండేది, వినాయకుడు ప్రతిమ ఉండేది, ఇట్లా ఎదురుగుండా ఒక స్థూపం ఉండేది మందిరం ఎదురుగుండా చూసుంటారు కదా. ఆ టైంలో ఏం చేసేవారంటే స్వామి సాయంత్రం భజనలప్పుడు బయటకు వచ్చి ఆ పొట్టుకో దగ్గర, ఆ సర్కిల్ దగ్గర, వినాయకుడి దగ్గర ఇట్లా చేతులు ఇలా పెట్టుకుని ఇట్లా ఇట్లా ఊగేవారు భజన వింటూ. ఒక పక్కేమో చెట్లు గాలితో అవి వీస్తూ ఉండేవి, పిచ్చుకలు అవన్నీ వాటి శబ్దం చేస్తూ ఉండేది, భజన అలే ఉండేది ఆ సెట్టింగ్. నాకు ఆ ఫామ్ ఆఫ్ స్వామి చాలా నచ్చేది, చాలా గంభీరంగా భలే బాగుంది. అది భజన వాళ్ళు పెట్టిన ఫోటోగ్రాఫ్ కూడా ఇదే ఫామ్, స్వామిగా నుంచుని ఇట్లా ఊగుతూ ఉండేవారు. సో నేను కళ్ళు మూసుకుని భజన చేస్తూ ఉంటే ఆ రోజు స్వామి దయ నాకు మనోనేత్రం అంటే కళ్ళు మూసుకున్నా సరే స్వామి కనపడ్డారు, ఇలాగే నుంచుని ఇట్లా ఇట్లా ఊగుతున్నట్టు కనపడ్డారు. సో ఇంకా స్వామిని కళ్ళు మూసుకుంటే స్వామి కనపడితే కళ్ళు తెరవం కదా, తెరాల్సిన అవసరం లేదు మనకి. సో భజన చేస్తున్నాను, భజన నడుస్తుంది. కాసేపు అయిన తర్వాత ఏదో అయినట్టు అనిపించి కళ్ళు తెరిచాను. చూస్తే స్వామి కారులో తిరిగి వచ్చేసారు, వచ్చి నా ఎదురుగుండా నుంచున్నారు. నా ఎదురుగుండా నుంచుని అదే పోజులో నుంచున్నారండి, ఎగ్జాక్ట్లీ సేమ్ పోజ్. ఇలా చేతులు వెనక పెట్టుకుని పోటుకోలు అలా అసలు ఎప్పుడు ఉండదు, నార్మల్గా ఇలా నుంచుంటారు కదా, చేతులు వెనక పెట్టుకుని ఇలా ఊగుతూ నా వైపు చూస్తూ నవ్వారు. నవ్వి నా తల మీద కొట్టి ఇన్సైడ్ స్వామి అవుట్ సైడ్ స్వామి సేమ్ అని చెప్పి వెళ్ళిపోయారు. అది అది స్వామి అంటే, ఎవరు స్వామి అంటే ఇది స్వామి, ఎక్కడున్నారు స్వామి అంటే ఇది. ఆయన బయట ఉన్న 5 feet 3 inches బాడీ కాదు, మన లోపల ఉన్న తత్వం, మన లోపల నిజంగా ఆ ప్రేమమూర్తి మనలో ఉండటం వల్లనే మనం ఆనందంగా జీవించగలుగుతున్నాం కదా. సో ఆ ఇన్సైడ్ స్వామి అవుట్ సైడ్ స్వామి ఆ వన్ అండ్ ది సేమ్ స్వామి ఆల్ ది టైమ్ విత్ అస్, సర్వదా సర్వకాలేషు మనతో ఉండే. అందుకోసమే స్వామి నేను మీ ఇంట వెంట జంట కంటా ఉంటాను అంటారు చూడండి, ఇంట వెంట జంట కంట ఎలా ఉంటాడు, మనలో ఉన్నారు కాబట్టే ఉంటారు అంతే కదా. సో ఆయన ఆ ప్రేమతత్వం ఎందుకు అవతారం బొనాన్జా పీరియడ్ అంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల. ఎందుకంటే కాస్త ఎఫర్ట్ పెట్టినా వెంటనే వచ్చి ఫలితం ఇచ్చేసేవారు వెంటనే. ఎందుకంటే మనమేం పెద్ద తపస్సులం కాదు, తపస్సు చేసి అట్లీస్ట్ నేను కాదు అంత సెన్స్ కంట్రోల్స్ పెట్టుకుని అంత చేసే అంత సాధకుడిని కాదు, కానీ చేసిన ఒక చిన్న ఎఫర్ట్కి కూడా వెంటనే వచ్చి రెస్పాన్స్ ఇచ్చి నాకు తెలుసు నువ్వు ఒక మంచి ఎఫర్ట్ చేసావు
అని చెప్పి దాని ఫలితం ఇచ్చి నేను నీ ప్రతిదీ వింటున్నాను రా, నీతోటే ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది చెప్పి, ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ష్యూర్ అందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ ఇది. ప్రతి ప్రేయర్, ప్రతి థాట్, ప్రతిథింగ్, ఎవ్రీథింగ్ నేను వింటున్నాను, నేను నీతోటే ఉన్నాను అనేది మళ్ళీ 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 చూపెడుతూనే ఉన్నారు. ఏ చిన్న మంచి కార్యం చేసినా, ఇదే సచ్చరిత్రలో కూడా మీరు సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారేమో, షిర్డి సాయి సచ్చరిత్ర పారాయణ, దాంట్లో వస్తుంది కదా మంచి థాట్ని బాబా ఎంకరేజ్ చేసేవారు, చెడ్డ థాట్ని వెంటనే దాని రియాక్షన్ చూపెట్టేవారు బాబా. ఇదే స్వామి దగ్గర కూడా ఇదే ఉండేదండి, ఒక మంచి థాట్ రాగానే స్వామి దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చేసేది. ఇంకో చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను దీనికి, వెంటనే ఇది అనగానే ఆ థాట్ వస్తుంది నాకు. ఇది నా ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ అయింది. ఆ టైంలో ఏమయ్యేది, స్వామి సెమిస్టర్ సిస్టమ్ మాది, అంటే 6 మంత్స్ కల్లా ఒక సెమిస్టర్ అయిపోతుంది, సెమిస్టర్ రిజల్ట్స్ వస్తాయి, నెక్స్ట్ సెమిస్టర్ అట్లా నడిచేది. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ స్వామి చేసేవారు ఫస్ట్, దాని తర్వాత కాలేజ్లో నోటీస్ బోర్డు మీద రిజల్ట్ పెట్టేవారు. సో స్వామి ఆ రోజు సాయంత్రం దర్శనంలో ఆ టైంలో ఏం చేసేవారంటే, ఓ గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఇచ్చేవారు పిలిచి మందిరంలో అందరి డివోటీస్ ఎదురుకుండా. స్వామి స్వయంగా సాయంత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు, ఏ బాయ్ అని చెప్పి పేర్లు చెప్పి నీకు ఓ గ్రేడ్ వచ్చిందని చెప్పి పిలిచి నమస్కారం ఇచ్చారు. సో ఎంఎస్సీ నేనేమో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నా, ఆ సెమిస్టర్ నాకు ఇంకా తెలియదు ఏ గ్రేడ్ వచ్చిందో, ఎందుకంటే రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ కాలే. స్వామి దర్శనం, డివోటీస్ దర్శనం పూర్తి చేసుకుని జెంట్స్ సైడ్ ఆ కిందనే పోటికో కిందనే అంటే బయటే మట్టిలో శాండ్లో అక్కడ కూర్చున్న పిల్ల, నేనేమో లోపలికి ఎక్కడో కూర్చున్నా భజన హాల్లో, అక్కడ కూర్చున్న పిల్లల్ని పిలిచి నీకు ఓ గ్రేడ్ వచ్చింది, నీకు ఓ గ్రేడ్ వచ్చింది అని చెప్పి పిలిచి నమస్కారం ఇస్తున్నారు. నేను లోపల ఊరికే అనుకున్నా, చాలా సంతోషం వేసింది. చాలా కష్టపడిన పిల్లలు ఓ గ్రేడ్ రావాలంటే పుట్టబడితో కాస్త కష్టపడాలి, కష్టపడి చదివిన వాళ్ళందరికీ స్వామి బ్లెస్సింగ్ ఇస్తున్నారు, చాలా చాలా సంతోషం స్వామి, థ్యాంక్ యూ స్వామి అని లోపల అనుకున్నాను. ఒక మంచి తోట అంటే వేరే వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషించడం అనేది మంచిది కదా, అదొక్క థాట్ వచ్చింది నాలో. వెంటనే అక్కడి నుంచి నాకు బయట నుంచి వినపడింది, ఏ అనిల్ కుమార్ అని పిలిచారు స్వామి. నేను లేచి పెట్టే పరిగెత్తుకుని వెళ్ళాను, నీకు కూడా ఓ గ్రేడ్ వచ్చింది తీసుకో అన్నారు. యాక్చువల్లీ చెప్తే నేను నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళి చూస్తే రిజల్ట్స్ నాకు ఆ సెమిస్టర్ ఓ గ్రేడ్ రాలే, నాకు ఏ గ్రేడ్ వచ్చింది. కానీ దేంట్లో ఓ గ్రేడ్ వచ్చింది, స్వామి దగ్గర మంచి థాట్స్లో ఓ గ్రేడ్ వచ్చింది అది. సో అలా రెస్పాన్స్ ఇచ్చేవారు, ఎంకరేజ్మెంట్, ఒక గుడ్ థాట్కి వెంటనే ఎంకరేజ్మెంట్, ఇన్స్టంటేనియస్గా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. నువ్వు వేరే వాళ్ళు సంతోషిస్తూ ఉంటే నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు, అది చాలా మంచి క్వాలిటీ కదా. అది నేర్పించడం కోసమని ఆ థాట్ వచ్చి ఆ ఆనందం రాగానే వెంటనే పిలిచేశారు, నీకు కూడా ఓ గ్రేడ్ వచ్చింది అన్నారు. దేంట్లో ఓ గ్రేడ్ వచ్చింది నాకు తర్వాత అర్థమైంది, ఓకో స్వామి నాకు ఇది అర్థమైంది ఇప్పుడు, ఇది స్వామి తత్వం. అంత ప్రేమమయం, కాస్త మంచి థాట్ రాగానే మమ్మల్ని చెయ్యి పట్టుకుని, లిటరలీ మనందరి అదృష్టం ఏంటంటే చెయ్యి పట్టుకుని మన స్పిరిచువల్ పాత్లో మనల్ని లీడ్ చేస్తారు స్వామి. ఇదే షిర్డీ బాబా తన సాయిబాబా ఇంక్రెడిబుల్ సాయిబాబా అని పుస్తకంలో రాసింది. షిర్డీ బాబా అనేవారట, నేను ఒక హౌండ్, హౌండ్ అంటే వేట కుక్క, వేట కుక్క లాంటి వాడిని నా దగ్గరికి వచ్చి ఏ జీవి అయినా శరణు జొచ్చితే ఆ జీవి ముక్తి పొందే అంత వరకు నేను వాడి వెనకాల ఉంటాను అని. ముక్తి పొందినంత వరకు వేట కుక్కలాగా వెనకాల నుండి ముక్తి పొందిస్తాను అని. ఇదే స్వామి మనకి తన పద్యంలో ఏం చెప్పారు, భక్తి నొసగి రక్షించు మహితమూర్తి భక్తీశ్వరుడు కదా. భక్తిని జ్ఞానాన్ని ఆయనే ప్రసాదిస్తారు, ఆయనే ప్రసాదించి ఆయనే చేయబట్టుకుని మనని నడిపించే పరబ్రహ్మ పరమ ప్రేమ స్వరూపం స్వామి. అలాంటి స్వామి దగ్గరికి వచ్చాయి కాబట్టి మనకి భయం, ఇంకా అసలు వరి అనేది ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చూసుకునేది ఆయన, ఇంకా అంతా ఆయనే చేసి చేస్తారు. ఇంకా చైనా అది కూడా భయం నేర్పిస్తారండి, ప్రతిదీ ఆయన చేస్తున్నాడు, నేను ఇది ఎలా ఉండి హెల్ప్ చేస్తారో లేదంటే. ఇప్పుడు ఇంకో ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది, ఇది నా క్లాస్మేట్ అభినవ్ కుమార్ అని నా క్లాస్మేట్, ఎంఎస్సీ క్లాస్మేట్ ఉండేవాడు. తను ఎంఎస్సీ అయిపోగానే తను చాలా బాగా తబలా ప్లే చేసేవాడు భజనలో కూడా.
ఎంఎస్సి లో ఉండే టైం కి బిఏ తబలా చేశాడు. హి వాస్ ఫ్రమ్ ఐ థింక్ ఇందోర్ ఆర్ జబల్పూర్ ఆ ఏరియా. సో తబలా బాగా ప్లే చేసేవాడు. సో ఆమె చాలా భజన టైంలో బాగా నచ్చేది. తనేమో ఇంకా ఎంఎస్సి అయిపోయిన తర్వాత నేను కెమిస్ట్రీ సైన్సెస్ ఏం చేయను, మ్యూజిక్ ప్రొఫెషన్ కింద వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బాంబేకి వెళ్ళేట, బాంబేకి వెళ్ళి ప్రొఫెషన్ లో ఏదో ఎవరి నుంచో నేర్చుకుంటున్నావు అన్నాడేమో తెలీదు. మెల్లిగా ఒక రోజు కాల్ చేసి తన ఎక్స్పీరియన్స్ చెప్పాడండి. ముంబైకి వెళ్ళిన తర్వాత ముంబైలో అకామిడేషన్ దొరకడం కష్టం, అందరికీ తెలిసిన విషయమే. ఒక చిన్న రూమ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, రెంట్స్ అంత ఈజీగా దొరకవు. ఈ అబ్బాయి దగ్గర జాబ్ లేదు, ఏమీ లేవు. వెళ్ళి మ్యూజిక్ ప్రొఫెషన్లో జాయిన్ అవుదాం, మ్యూజిక్ నేర్చుకుని అక్కడే ప్రొఫెషనల్ కింద తయారవుదాం అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, బ్లైండ్గా ఇంట్లో కూడా చెప్పేసి వెళ్ళిపోయాడు, నాకు మ్యూజిక్ అంటే అంత ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత తనకి తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇంకా ఉండేందుకేమో ఒక రూమ్ కూడా లేదు ముంబైలో. ఇన్ఫ్యాక్ట్ ఒక రోజు ఒక రాత్రి పేమెంట్ మీద కూర్చున్నట్ట, స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నట్ట. ఏం చేయాలి అనుకుంటుంటే ఆ కూర్చుని కాసేపు తూగుతుంటే స్వామి కళ్ళు కనపడ్డట. వెంటనే ఉంటాను, రక్షిస్తాను అనడానికి ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. స్వామి కళ్ళలో కనపడి తన కళ్ళలో తన చేయి పట్టుకుని నడిపించారట ఏదో ఒక ఏరియా ముంబైలో. ఆ ఏరియా కూడా చెప్పాడు, నాకు గుర్తులేదు, ఇది ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ చెప్పిన స్టోరీ, 15 ఇయర్స్ బ్యాక్. అది చేయి పట్టుకుని కళలో ఒక రూడ్ ఏరియాకి తీసుకెళ్ళి ఒక రోడ్లో నడిపించి ఒక ఇల్లు చూపెట్టి రేపు పొద్దున ఇంట్లోరా, నీకు పైన ఈ ఇంట్లో పైన నీకు ఒక రూమ్ రెంట్కి బుక్ చేసి పెట్టాను నేను, రెంట్ కూడా కాదు ఆమె నీకు ఇస్తుంది ఈ రూము, నేను చెప్పుకుంచాను నువ్వు రేపు రా అన్నట్ట. కళ అయిపోయింది. వీడు పొద్దున్న లేచాడు, అదే తూగుతున్నాడు పాపం, కూర్చుని పడుకున్నాడు కదా, లేచాడు, స్వామి వచ్చారు, స్వామి ఏదో చూపెట్టారు కదా, వెళ్ళి చూడాలని చెప్పి తన దగ్గర ఉన్న ఒక ఆ బ్యాగ్ తీసుకుని బయలుదేరట ఆ ఏరియాకి. వెళ్ళి ఫైనలీ ఆ ఏరియాకి వెళ్ళి ఆ రోడ్లో నడుస్తుంటే అన్ని బిల్డింగ్స్ సిమిలర్గా కనపడుతున్నాయట. అన్ని చిన్న సిమిలర్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఏ బిల్డింగ్స్ అని చెప్పారో అర్థం కాలేదు, పట్టాలి ఏ బిల్డింగ్లో అడగాలి తెలీదు. సో ఏం చేయాలరా ఏం చేయాలరా అటు ఇటు చూస్తుంటే ఒక ఆవిడ గేట్ తెచ్చి బయటకు వచ్చింట, ఎల్డర్లీ లేడీ వచ్చి, బాబు నువ్వు ఇల్లు కోసం చూస్తున్నావా అని అడిగిందట. అవును అవునా ఆంటీ, ఇల్లు కోసం చూస్తున్నా అంటే అదిగో పైన ఇల్లు, నా ఇంటి పైన రూమ్ ఉంది, అది నీకోసమే పెట్టుంచాను అందుట. ఆంటీ మీకు ఇలా తెలుసు నీ వస్తున్నట్టు అన్నట్ట. అంటే స్వామి నాకు కల్లో కనపడి చెప్పారు రేపు ఒక అబ్బాయి వస్తాడు ఇక్కడికి, తనకి ఆ రూమ్ ఇవ్వాలి నువ్వు అని. అది ఇంట వెంట జంట ఉండి కనిపెట్టి చూసుకుంటారనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇలా ప్రతి ఒక్కరికి జరుగుతాయి, మనందరికీ కూడా నాన్ స్టాప్గా జరిగే ఎక్స్పీరియన్సెస్ ఇవి. ఇలాంటి స్వామి ఫైనలీ ఇలా మన ప్రతిదీ ఆయన చేయిస్తూ మనం చేసేవనే, అదే చెప్పాను కదా పరోక్షంగా ఉంటారు కాబట్టి ఏమవుతుందంటే భక్తుల్లో. నేను ఎక్స్పీరియన్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే మనం చేస్తున్నాం అనేది ఒకటి మెల్లిగా ఒక ఇగో అనేది తయారవుతుంది. నేనే అన్నీ చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అనేది మెల్లిగా స్లోగా స్టార్ట్ అవుతుంది. దానికి కూడా స్వామి అలా నెగిటివ్ రాగానే ఎలా దాన్ని అది తప్పురా అలాంటిది మనసులో ఉంచుకోకూడదు అని చెప్పడం కూడా లేదు, చాలా ప్రేమతో చెప్పేవారు. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను దీనికి. వేదం 2003లో తెలిసి ఉంటుంది అందరికీ, 2003 ఆన్వర్డ్స్ దర్శనం టైంలో వేదం స్టార్ట్ అయింది. అప్పటి వరకు దర్శనం టైంలో మ్యూజిక్ ఉండేది కదా. 2003 ఆన్వర్డ్స్ దర్శనం టైంలో వేదం స్టార్ట్ అయింది. అంటే స్వామి దర్శనానికి రావడం ప్రారంభించగానే వేదం చాట్ చేయాలి. వేదం స్వామి బిగినింగ్ 2003 to 2007 ఎలా ఉండేదంటే స్వామి మళ్ళీ భజన స్టార్ట్ చేసేంత వరకు వేదం చదువుతూనే ఉండేవాళ్ళం, ఉచ్చరిస్తూనే ఉండేవాళ్ళం. స్వామి వచ్చి చాలాసేపు కుల్వంత్ హాల్ స్టేజ్ మీద కూర్చుని వేదం వింటూ ఉండేవారు. సో ఆ టైంలో జరిగిన ఎక్స్పీరియన్స్. ఆ టైంలో ఏమయ్యేది, స్వామి గంటలు కూర్చునేవారు, 1.5 hours, 2 hours స్టేజ్ మీద కూర్చుని వేదం వినేవారు, మేము చెప్పిందంతా వింటూ ఉండేవారు. మాకు వచ్చింది చాలా తక్కువ, 2.5 గంటలు 2 గంటలు
చాంట్ చేయాలంటే మంత్రాలన్నీ మిక్స్ చేసేవాళ్ళం. అంటే ఉన్న మంత్రమే ముందు ఐదు మంత్రాలు చదివి మళ్ళీ ఫస్ట్ మంత్రం మళ్ళీ అప్పుడు అంటే రిపిటేషన్ వెంటనే రాకుండా ప్లాన్ చేస్తూ ఉండేవాళ్ళం, మరి బోర్ కొట్టకుండా ఉండాలి అని. ఎందుకంటే మాకు ఎక్కువ రాదు అప్పటికి, మెల్లిమెల్లిగా నేర్చుకున్నాం. సో నేనేం చేసేవాడిని అంటే, నేను వేదనారాయణ సార్ ఉండేవారు, మేమిద్దరం పక్క పక్కన కూర్చునేవాళ్ళం, మైక్స్ ఉండేవి. వేదనారాయణ సార్కి నేను అంటే స్వామి ఎదురు కూడా స్వామి స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడుకోలేము, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడలేము. సో పేపర్ మీద నేను రాస్తూ ఉండేవాడిని నెక్స్ట్ మంత్రం ఏముండాలి అని. ఊరికే అంటే మాకున్న మంత్రాలు గుర్తుంచుకుని ఏది రాయాలి, ఏది చాట్ చేయాలి నెక్స్ట్ మంత్రం అని చూపెడుతూ ఉండేవాను. తనేమో ఈ మంత్రం అయిపోయే టైంకి ఆ పేపర్ చూసి నెక్స్ట్ మంత్రం అందుకునేవాడు. సో అట్లా నడుస్తూ ఉండేది. ఇది మెల్లిమెల్లిగా ఏమైందంటే, స్వామి ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ వస్తే వాళ్ళు కూడా చాంట్ చేయాలని స్వామికి చాలా ప్రీతి. చిన్నపిల్లలు వేదం చాంట్ చేస్తే స్వామి ఫేస్ ఇంత అయిపోయేది, లిటరలీ ఎంత సంతోషించేవారు ప్రైమరీ స్కూల్ వాళ్ళు చాంట్ చేస్తే. వాళ్ళకి మాకంటే తక్కువ మంత్రాలు వచ్చు. స్వామి మా ప్రార్థన ఏంటి, స్వామి ఎక్కువసేపు స్టేజ్ మీద కూర్చుని ఉండాలి, అది మా ప్రార్థన. వాళ్ళు అలా అని చెప్పి వాళ్ళు చెప్పిన మంత్రాలే చెప్తే 10 నిమిషాల్లో అయిపోతుంది, స్వామి లేచి వెళ్ళిపోతారు. సో స్వామిని కూర్చోబెట్టాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి నచ్చిన మంత్రాలు చెప్పించాలి. అందుకోసం ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకి వచ్చిన మంత్రం ఒకటి, వాళ్ళకి రాని మంత్రం నెక్స్ట్ మేము చెప్పేవాళ్ళు, తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చిన మంత్రం ఇలా మిక్స్ చేసి, అంటే వేదం డీజే లాగా నేను అటు ఇటు మిక్స్ చేసేవాడిని. మిక్స్ చేసి ఇట్లా చేస్తూ అంటే అందరూ చివరికేమో, ఓ చాలా బాగా చేస్తున్నారు సార్ మీరు, బ్యూటిఫుల్గా వేద మంత్రాలని మిక్స్ చేస్తున్నారు, సో బ్యూటిఫుల్, స్వామిని గంట గంటన్నారా 2 గంటలు కూర్చోబెట్టగలుగుతున్నారు, చాలా బాగుంటుంది అని చెప్తూ అంటే మెల్లిగా నాకు కాస్త ఈగో తయారైంది. ఓహో, నాకు వేదం బాగా తెలుసు, మంత్రాలు ఏది మిక్స్ చేసి ఏది ఎప్పుడు రావాలో తెలుసు, నేను చాలా గ్రేట్ యాక్టివిటీ చేస్తున్నాను, ఒక రకమైన అహంకారం మెల్లిగా స్టార్ట్ అయింది. స్వామి హ్యాస్ హిజ్ ఓన్ వేస్, ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే. ఇలాగే నడుస్తుంది. నేను పొద్దున్న నార్త్ ఇండియన్ క్యాంటీన్కి వెళ్తూ ఉండేవాడిని భోజనానికి ఆ టైంలో. సో కాలేజ్లో టీచింగ్ అయిపోయిన తర్వాత లంచ్కి వచ్చినప్పుడు నార్త్ ఇండియన్ క్యాంటీన్లో వెళ్ళి ఆ రోజు నుంచున్నాను. నెక్స్ట్ డే వన్ ఆఫ్ ది డేస్ నుంచున్నాను నార్త్ ఇండియన్ క్యాంటీన్లో, ప్లేట్ పట్టుకుని లైన్లో నుంచోవాలి కదా, నుంచున్నాను. నుంచుంటే నా వెనకాల ఇద్దరు డివోటీస్ ఫాదర్ అండ్ సన్, వాళ్ళు నుంచున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాతో కాదు. వాళ్ళు కొడుకు ఏమన్నాడంటే, ఇవాళ నేను ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు స్వామి, స్వామిని ఎంతో ఎంతో కృతజ్ఞతలు, స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇవాళ అన్నాడు. ఎందుకురా ఏమైంది అని వాళ్ళ నాన్న అడిగాడు. అడిగితే నాన్న, నాకు తెలిసిన మంత్రం వల్ల ఒకటే మంత్రం, మేధా సూక్తం ఒక్కటే వచ్చి నాకు, స్వామి ఫిజికల్గా కూర్చుని ఉండగా నేను స్వామి సన్నిధిలో మేధా సూక్తం జాయిన్ చేయాలని అనుకున్నాను, స్వామి ప్లీజ్ స్వామి నెక్స్ట్ మంత్రం మేధా సూక్తం ఉండాలి అని అనుకున్నాను, నెక్స్ట్ మంత్రం మేధా సూక్తం అయింది బాబా అన్నాడు. అంటే నాకు అప్పుడు సడన్గా తట్టింది, ఎవరో ప్రార్థిస్తే స్వామి ఆ ప్రార్థన అందుకుని నా వేలు ఇక్కడ ఇట్లా మూవ్ చేయించారు. నాకు ఆ ప్రార్థన తెలియదు కదా, అర్థమవుతుందా మీకు? సో చేస్తున్నది అంటే నా చేత ఓ మంత్రం రాయిస్తున్నది ఎవరు, అప్పుడు నాకు అర్థమైంది సడన్గా. అమ్మా స్వామి నేను చేస్తున్నాను అనుకున్నాను, కాదు కాదు, డివోటీస్ ప్రార్థన ఉంది, ఈ మంత్రం దీని తర్వాత రావాలని ఎవరో ఎక్కడో కూర్చుని ఆ కులంతాలో ప్రార్థిస్తున్నారు, ఆ ప్రార్థన స్వామి వింటున్నారు, స్వామి నా ద్వారా నా వేల్ని నా చేయిని అలా మూవ్ చేస్తున్నారు, ఈ మంత్రం రాయాలి నెక్స్ట్ ఉండాలి అని. సో ఫైనలీ చేసేది ఎవరు, స్వామి చేస్తున్నారు నేను కాదు. ఇది ఎంత సటిల్గా నేర్పిస్తారు అంటే, ఒక్క చెడ్డ థాట్ని కూడా స్వామి అలౌ చేసేవారు కాదు. నో నెగిటివిటీ షుడ్ బి దేర్, పాజిటివ్ థాట్ ఒక్కటి వచ్చినా సరే దాన్ని ఎంకరేజ్ చేసేవారు. మనం సేవా యాక్టివిటీస్లో కూడా చూస్తూ ఉంటాం, ఒక సేవా యాక్టివిటీ తీసుకోగానే దానికి అన్ని సపోర్ట్స్ వచ్చేస్తాయి, అది ఎట్లా అవుతుందో తెలియదు కానీ అయిపోతుంది కదా. ఎందుకు, ఒక మంచి కార్యం తీసుకోగానే వెను వెంటనే ఉండి అది అయ్యేట్టు చూసుకునే బాధ్యత అయింది. ఇదే ఒక చెడు ఆలోచన పెట్టుకోండి, ఆయన మీకు ఏదో విధంగా చూపెడతారు, శిక్ష కూడా ఇస్తారేమో కూడా, కానీ వెంటనే చూపెడతారు, తప్పు చేస్తున్నావురా అని వెంటనే చూపెట్టేస్తారు. అది మన స్వామి ప్రేమతత్వం. ఇలాంటి స్వామి ఎంత ప్రేమమయుడంటే, నేను ఒక క్లిప్పింగ్ విన్నానండి స్వామి స్పీచ్, అది చాలా
ఓల్డ్ స్పీచ్ 1970స్లోది, అది మీరంతా ఆ క్లిప్పింగ్ వినండి, దాని తర్వాత మీరు కంటిన్యూ. స్వామి సాయం చేసేవాడే సాయి. నిజంగా ఏ దేవుడు ఇలా ఉంటారండి, నన్ను మీ డ్రైవర్ కింద పెట్టుకుంటారా, నన్ను మీ అంటే ఏ అంత లో అంత డౌన్ టు అర్త్ లెవెల్కి వచ్చి మన్ని మంచి దారిలో నడిపించి మన్ని మన గోల్ మన గోల్ ఏంటి ఆయనలో ఐక్యం అవడమే, ఆయనలో ఐక్యం అవడమే మన గోల్ కదా. ఆ గోల్ని మనం రీచ్ అయ్యేట్టు చేసే దేవుడు అంత ప్రేమమయుడు మనకి ఇంకెక్కడ దొరుకుతారు. ఇంకో ఒక ఇప్పుడు డ్రైవర్ అంటే నాకు ఇంకో ఉదాహరణ గుర్తొచ్చింది, ఇంకో ఎక్స్పీరియన్స్. నా సెకండ్ ఇయర్ పియూసీ అంటే 12th క్లాస్లో అయింది. స్వామి బృందావనంలో చాలా ఆ సమయంలో నేను బృందావనంలో చదువుకుంటూ ఉండేవాడిని. స్వామి చాలాసార్లు వచ్చేవారు, నెలకి 10 రోజులు బృందావనంలో ఉండేవారు ఖచ్చితంగా. ఉండి చాలా పిల్లలందరితో టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. కరుణామయుడు మాకు ఆయన కాన్స్టెంట్గా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. సో ఒకసారి ఏమైంది, స్వామి ఇలా వచ్చారు, స్వామి పొద్దున్న భజన హాల్లో కూర్చుని అందరితోటి మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఏంటంటే గ్రోయింగ్ ఏజ్ కదా, 12th స్టాండర్డ్ అంటే ఆ గ్రోయింగ్ ఏజ్ టైంలో కొన్ని భావాలు మంచి భావాలు వచ్చేవి కాదు మైండ్లో. సో స్వామిని చూస్తే ఎక్కడ తిడతారో, మంచి భావన లేదు కదా మైండ్లో, స్వామిని కనపడితే ఎక్కడ తిడతారో అనే భయంతో స్వామికి కనపడకుండా వెనకాల నుంచునే వాళ్ళం. నేను స్వామి దర్శనం చేసుకోవాలి కానీ స్వామికి నేను కనపడకూడదు అట్లా నుంచునేవాడిని ఆ ట్రిప్ ఆఫ్ స్వామిస్లో. నుంచుంటే స్వామి వదలరు, సరిదిద్దం సహాయం చేసేవారే సాయి కదా. ఏం చేశారంటే స్వామి నేను అలా 3rd రోలో ఎక్కడో వెనకాల నుంచున్నా, నుంచుంటే ఏయ్ ఎట్లా ఉన్నావురా అని అడిగారు. ఇంకా స్వామి మాట్లాడడం ప్రారంభిస్తే ముందుకు వెళ్ళి తీరాల్సిందే, ముందుకు వెళ్ళాను స్వామి బాగానే ఉన్నాను స్వామి అన్నాను. స్వామి అన్నారు నో నో నో, బంప్స్ అండ్ జంప్స్. ఆ టైంలో ఇది చాలా కామన్గా అనేవారు ఈ ఫ్రేజ్ బంప్స్ అండ్ జంప్స్ అంటే మైండ్ స్టేబుల్గా లేదు, వేవరింగ్గా ఉంది, చాలా చాలా కల్లోలంగా ఉంది మనస్సు అని అనడం. స్వామికి తెలుసు కదా అన్నీ తెలుసు, ఇంకా మనం ఏం చెప్తాం అవును స్వామి అన్నాను. అంటే స్వామి చూడండి ఎంత ప్రేమమయుడు. స్వామిమో ఆ టైంలో కర్చీఫ్, స్వామి సింహాసనం పైన కర్చీఫ్ ఉంటుంది కదా ఇట్లా, ఆ కర్చీఫ్ తీసారు. తీసి స్వామి కర్చీఫ్ తెల్లగా ఉంటుంది చూసారు కదా మీరు, అది తీసి నీ మనస్సు ఇంత పవిత్రంరా ఇంత తెల్లగా ఉంటుంది అన్నాడు. సో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చింది. స్వామి ఒక పక్క బంప్స్ అండ్ జెమ్స్ అని, ఇంకో పక్క నీ మనస్సు ఇంత పవిత్రంరా అన్నప్పటికే ఆహా స్వామి ఇంకా నన్ను తిట్టరు. ఫస్ట్ ధైర్యం ఏంటి తిట్టరు స్వామి అని, రెండో ధైర్యం ఏంటి సాక్షాత్ స్వామి నా మనస్సు ఇంత పవిత్రం అంటే ఇంకా నాకు భయం ఏముంది అని చెప్పి కాస్త ముందుకు వెళ్ళారు. వెళ్తే స్వామి ఏమన్నారు, స్వామి ఆ సమయంలో పాన్ తినేవారు, మీకు తెలుసుంటే 1985-86 వరకు స్వామి పాన్ వేసుకునేవారు. సో పాన్ తిన్న తర్వాత ఇలా తుడుచుకుంటారు కదా, స్వామి తుడుచుకున్నారు, తుడుచుకుంటే కర్చీఫ్కి ఆ ఎర్ర మరక వచ్చింది. మరక వస్తే స్వామి నాకు చూపెట్టి ఇప్పుడు ఏమైంది కర్చీఫ్కి అన్నారు. స్వామి మరక వచ్చింది స్వామి అన్నారు. అంటే ఎందుకు వచ్చింది అన్నారు అని, ఇంత బ్యూటిఫుల్ ఆన్సర్ చూడండి, వాడేను కాబట్టి మరకొచ్చింది కర్చీఫ్, వాడేం కాబట్టి మరకొచ్చింది కర్చీఫ్కి అవునా, అలాగే నువ్వు మనస్సు వాడుతున్నావు కాబట్టి మరకొచ్చిందిరా అంతే, మనస్సు ప్యూర్ నువ్వు దాన్ని వాడేవు కాబట్టి మరకొచ్చింది దాని మీద. కర్చీఫ్ మరక వస్తే పోగొట్టడానికి ఏం చేస్తావు అని అడిగారు నెక్స్ట్ క్వశ్చన్. స్వామి ఆన్సర్ ఇచ్చారు, ధోబీకి ఇస్తావు కదా, ఉతికేయమని చెప్పి ధోబీకి ఇస్తావు కదా, నేను నీ ధోబీరా నీ మనసు నాకు అన్నారు. అది స్వామి నేను నీ ధోబీ, ఇది నా అక్కడికే కాదు మనందరికీ చెప్పి మెసేజ్ ఇది, నేను నీ ధోబీరా నీ మనస్సు నాకి. ఇదే కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడు, మయ్యేవ మన ఆదస్త్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అంటాడు అవునా. అంటే ఆ మనస్సు స్వామిలో లగ్నం చేస్తే
అది వైట్గా మళ్ళీ క్లీన్గా తయారైపోతుంది. సో ఇంత ప్రేమమైన మనం తప్పు చేసాం, తప్పు చేసినందువల్ల స్వామి దగ్గరికి వెళ్ళకూడదు అనేది లేదు. స్వామి దగ్గర మనం తప్పు చేసినా, స్వామి తప్పు చేసాం క్షమించండి రక్షించండి అంటే వెంటనే ఆదుకునే సహాయపడే ప్రేమమూర్తి మన స్వామి. ఈ విధంగా ఇలాంటి దేవుడు దొరకడం నభూతో భవిష్యతి. అంత ప్రేమమయుడు స్వామి. సో అలాంటి ప్రేమస్వరూపుణ్ణి మనం చేయగలిగేదా ఏముంది? థింక్ ఆఫ్ హిమ్ అండ్ ప్రే టు హిమ్ అంతే కదా. మనం ఆయన గురించి ఇలా లీలలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అసలు అలా, బికాస్ ఇట్స్ నాన్ నెవర్ ఎండింగ్. అన్ని స్వరూపము వేదంలో నేను ఒకటి ఇప్పుడు వేదం నేర్చుకున్న తర్వాత ఆలోచిస్తుంటే వేదంలో ఉన్న ప్రతి స్టేట్మెంటు స్వామిలో కనపడుతుందండి. ప్రతి స్టేట్మెంటు ఇప్పుడు కుల్వంత్ హాల్ పైన సీలింగ్ అంతా బంగారం పూత తెలుసు కదా మీ అందరికీ. ఎందుకు చేయించారు స్వామి? అందరికీ చూపెట్టాలని చేయించారు అనుకుంటారా? కాదు, నా ఉద్దేశంలో కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం శ్రీ సూక్తంలో చెప్పబడింది అమ్మవారు ఎట్లా ఉంటారు, ఎక్కడ కూర్చుంటారు అనేది వేదంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? కాంసోస్మితాం. స్వామి కుల్వంత్ హాల్లో కూర్చున్నప్పుడు ఆ ఫోటో చూడండి, కాంసోస్మితాం అంటే మందహాసంతో, స్మితాం అంటే మందహాసంతో కూర్చున్నారు అవునా. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారం, ప్రాకారం హిరణ్యంతో నిండి ఉన్న ప్రదేశంలో అమ్మవారు కూర్చుంటుంది. ప్రాకారం హిరణ్యం అంటే బంగారు పూత, బంగారు పూతతో ఉన్న ప్రాకారంలో కూర్చునే అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అది వేదంలో చెప్పబడింది. అందుకోసమనే కుల్వంత్ హాల్కి బంగారు పూత వచ్చింది. కాంసోస్మి నిజంగా ఆ స్టేట్ ఆ లైన్ చదివితే ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ స్వామి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారం ఆర్ద్రాం జ్వలంతీం. జ్వలంతీం అంటే దేదీప్యమానంగా వెలుగుతోంది. దేంతో వెలుగుతోంది? ఆర్ద్రాం కంపాషన్. ఆర్ద్రం అంటే కంపాషన్, ప్రేమ. ఆయన ప్రేమతోటి వెలిగిపోయేవారు అవును కదా, అందరికీ తెలిసిందే స్వామి ప్రేమతత్వం, రైట్. ఆయన ప్రేమతో వెలిగిపోయేవారు. ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం, ఎప్పుడు తృప్తిగా కూర్చునేవారు. దేనివల్ల? మనని తరింపజేసే శక్తి ఉంది కాబట్టి మనందరినీ తరింపజేస్తూ తృప్తిగా కూర్చునే తల్లి. కరెక్ట్ డిస్క్రిప్షనా కాదా? వేదంలో ఉన్న ప్రతి పదానికి డిస్క్రిప్షన్ స్వామి. ఇలాగే మీరు దుర్గా సూక్తం తీసుకోండి, తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే సుజుష్టాం. తాం అగ్నివర్ణాం, అగ్నివర్ణాం అంటే స్వామి రూపు రంగు ఏంటి? అగ్ని. ఇట్ ఈస్ ద ఫైర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్ కదా. అగ్నివర్ణాం తాం అగ్నివర్ణాం, తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం, తపస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న తల్లి, రైట్. తపసా జ్వలంతీం వైరోచనీం, అగైన్ వైరోచనీం అంటే మళ్ళీ మన్ని తరింపజేసే తల్లి. సో మీరు ప్రతి వేదంలో ఏది తీసుకున్నా, ఎక్కడి నుంచి మనం వేదంలో ఒక లైన్స్ తీసుకున్నా అన్ని స్వామికి పర్ఫెక్ట్గా అన్వయిస్తాయి. సో వేద స్వరూపుడు వేద పురుషుడు, వేద మాత సాయిమాత, వేద పురుషుడు సాయి. ఇది అలాంటి పరబ్రహ్మతత్వం. నిజంగా మనం ఎలాంటి పరబ్రహ్మతోటి మనం జీవితం గడిపాం కదా అని కూర్చుని అప్పుడు ఇవన్నీ చదివి అబ్బాయి అలాంటి పరమాత్మతో మనం ఉన్నావా అనేది ఆలోచిస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఉన్నప్పుడేమో తెలియలేదు, ఎందుకంటే మనలో ఒకరిలాగా స్వామి తిరిగేశారు, మనం కూడా ఒకరిలాగా అనుకున్నాం. కానీ ఆ పరబ్రహ్మతత్వం ఆ దైవ ప్రజ్ఞతో సహా జీవ ప్రజ్ఞ అంటారు చూడండి, ఆ జీవ ప్రజ్ఞతోటి మనం జీవితం గడిపేశాం. కానీ యాక్చువల్లీ దైవ ప్రజ్ఞ ఎంత ఉంది వెనకాల, ఎంత అందుకోసమనే మనని అంత ఆకర్షించేవారు, ఆకర్షించి మనతో సహా మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఆయన్ని పొందగలం, ఆయనలో ఎలా ఐక్యం అవ్వగలం అనేది మనకి క్షణ క్షణాన దారి చూపెడుతూ మనతో సర్వదా సర్వకాలాలందు ఉన్న పరబ్రహ్మ స్వరూపం స్వామి. ఇలాంటి స్వామిని మనం పొందాం కాబట్టి
ఇలాంటి స్వామిని చేరేందుకు మనం అన్ని విధాలుగా ఆయన చెప్పిన బాట ఆయన చెప్పిన చూపించిన మార్గం అనుసరిస్తూ ప్రేమతోటి ఆయన్ని తలుచుకుంటూ జీవిస్తే ఇక దానికంటే ఆనందమైన జీవితం వేరేది లేదు. సో నా ఈ దివ్యమైన భాగ్యం నాకు మీ అందరూ ప్రసాదించినందుకు టైం అయినట్టుందా? ఇంకా ఉందా? ఇంకా ధన్యవాదాలు. ఓకే. సో ఇలాంటి స్వామి ఇప్పుడు విజ్ఞా వేదంలో ఇంకోటి గుర్తొస్తుంది, విజ్ఞానమయో ఆనందమయో ఆనంద ఘన ఆదిత్య అని వస్తుంది. సూర్య సూక్తంలో మనం చదువుతున్నప్పుడు సూర్యభగవాన్ని ఎలా వర్ణిస్తారంటే, విజ్ఞానమయో విజ్ఞా ఆనందమయో విజ్ఞాన ఘన ఆదిత్య అట. విజ్ఞాన ఘనం ఎవరు? ఆదిత్యుడు. స్వామి కూడా విజ్ఞాన ఘనమే. ఎందుకంటే సైన్స్లో కూడా విజ్ఞానం సైన్స్ అని ట్రాన్స్లేట్ చేసుకున్నా సరే సైన్స్లో కూడా అన్నీ స్వామే చెప్పేవారండి. మన అక్కడున్న రీసెర్చ్లో అయిన రీసెర్చ్ స్కాలర్స్ అందరి ఎక్స్పీరియన్సెస్ అదే. ప్రతి ఇప్పుడు నాకు కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ డిగ్రీలో ఆయన ఎక్స్పీరియన్స్ పోలి చెప్తాను. సో దట్ విల్ నో దట్ హీఈస్ ది విజ్ఞాన ఘన. హీ నోస్ ఎవ్రీథింగ్. ఇది సైన్స్ స్వామికి తెలియదు, ఇది స్పిరిచువాలిటీ అంత మాత్రమే తెలుసు అనేం లేదు. అన్నీ సర్వం తెలుసు. ప్రతిదీ సటిల్గా గైడెన్స్ ఇచ్చేవారు, సటిల్గా గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాబెటీస్కి రైస్ ఈటింగ్ ఇస్ ద కాజ్ అని చెప్పింది ఎవరు తెలుసా? ఇప్పుడు ఏదో మనం సైంటిస్ట్లు అనుకుంటున్నాం, చెప్పింది స్వామి అసలు. ఈ డాక్టర్ మోహన్, మీరు వినుంటారు, మోహన్స్ క్లినిక్ అని ఉంటుంది కదా, ఆ డాక్టర్ ఒక కాన్ఫరెన్స్ పెట్టబోయి స్వామి దగ్గరికి వచ్చి డయాబెటీస్ అండ్ ఇట్స్ కాజెస్ అని చెప్పి కాన్ఫరెన్స్ పెడదామని చెప్పి స్వామి దగ్గరికి 10-15 ఏళ్ల క్రితం వస్తే స్వామి ఇంటర్వ్యూలో వాళ్ళని కూర్చోబెట్టి కాజ్ డయాబెటీస్కి ఇండియాలో దేనికి కాజ్ తెలుసా, దాని కాజ్ ఏంటో తెలుసా, రిఫైన్డ్ రైస్ తినడం వల్ల వస్తుంది ప్రాబ్లం అని చెప్పారు. అప్పటి వరకు రిఫైన్డ్ రైస్ డయాబెటీస్కి కాజ్ అనేది ఎవరికి తెలియదు. అప్పుడు వీళ్ళంతా రీసెర్చ్ స్టార్ట్ చేసి రిఫైన్డ్ రైస్ తిన్న వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతోంది, దానివల్ల డయాబెటీస్ పెరుగుతోంది అని అప్పుడు ఆ లింక్ కనెక్ట్ చేసుకుని రిఫైన్డ్ రైస్ తినకూడదు, దంపుడు బియ్యం తినాలి, మిలెట్స్ తినాలి, అవంతా తర్వాత వచ్చేది. సో ఈ ఫస్ట్ థాట్ ఇచ్చింది, ఆ ఫస్ట్ గైడెన్స్ డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? స్వామి. విజ్ఞాన ఘనం కాబట్టి ఏది ఏ సైన్స్లో కూడా ఇది ఇంకో రీసెర్చ్ స్కాలర్ ఎక్స్పీరియన్స్ చెప్తా అండి, మా బ్రదర్ ఎక్స్పీరియన్స్. తను మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేస్తూ ఉండేవాడు. డీటెయిల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంతా నేను చెప్పలేను, కానీ తను ఒక ఈక్వేషన్లో స్టక్ అయిపోయాడు, అదేదో ఆ రీసెర్చ్ సొల్యూషన్లో. స్వామి తనకి కల్లో కనపడి మొత్తం ఆ ఈక్వేషన్కి సొల్యూషన్ మొత్తం రాసి చూపెట్టారు, బోర్డు మీద రాసి చూపెట్టి ఇదిరా చేయాల్సింది, నువ్వు ఇలా చేస్తే నీ పిహెచ్డి అవుతుంది అని చెప్పారు. వాడు లేచి అది రాసుకుని తను ఇప్పటికి చెప్తాడు, కాస్తే నాకు ఆ డీటెయిల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ తెలీదు సో ఐ కాంట్ రిపీట్ ఎగ్జాక్ట్లీ, కానీ మొత్తం తన పిహెచ్డి సొల్యూషన్ అంతా స్వామి డ్రీమ్లో ప్రొవైడ్ చేశారు. సో ఆయన విజ్ఞాన ఘనం ఆయన అదే. ప్రతి పదం వేదంలో ఏ పదం చూసినా ప్రతి దానికి నిజస్వరూపం, వేదంలో ఉన్నదానికి ఆకారం ఇస్ స్వామి. వేదంలో చెప్పబడిన ప్రతి డిస్క్రిప్షన్ ఆఫ్ పరబ్రహ్మకి ఆకారం ఇస్ స్వామి. అలాంటి స్వామి ఒక అంటే ఎంత సింపుల్గా ఉండేవారు. సో ఇప్పుడు మహిమల దగ్గర నుంచి కాస్త ఆయన దైవ ప్రజ్ఞతో సహా జీవ ప్రజ్ఞ అన్నా కదా, ఎంత అంటే మనందరితోటి ఒకరిలాగా ఉండటం కోసం అని కూడా స్వామి ఎంత సింపుల్గా ఉండేవారంటే, ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంత సింపుల్ మూర్తి, అసలు ఏది ఆర్భాటాలు పెద్ద రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేవారు కాదు. ఇది నా సెకండ్ ఇది ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ డిగ్రీ, సెకండ్ ఇయర్ డిగ్రీ, థర్డ్ ఇయర్ డిగ్రీలో అయింది. బృందావనంలో ఒక పద్ధతి ఉంది, అక్కడ బయట స్వామి భజన చేసుకుని ఆరతి తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత, లోపలంటే త్రయీ బృందావన లోపల, డివోటీస్ ది సాయి సాయిరామ్ షెడ్లో అవుతుంది, లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ భజన్స్ ఉండేవి.
పిల్లలు భజన చేసేవారు. భజన చేసిన తర్వాత రోజు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఆ పిల్లలకి ఉన్న గెస్ట్స్ అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ టైంలో ప్రసాదం ఏముండేదంటే ఇన్వేరబుల్లీ హాస్టల్లో ఏదో ఒకటి ఉండేవారు, మిక్చర్ ఏదో ఒకటి చేసేవారు. అది తీసుకొచ్చి స్వామి అది బ్లెస్ చేసుకోవడానికి టర్న్స్ కిందలో బాయ్స్కి ఛాన్స్ వచ్చేది. ఆ బకెట్లో మిక్చర్ ఉండేది, అది కూడా ఏముంది సింపుల్ ప్లాస్టిక్ బకెట్లో మిక్చర్ వేసేవారు. ఒక స్పూన్ పెట్టి అది తీసుకెళ్ళి స్వామి దగ్గర బ్లెస్ చేయించుకోమనేవారు. సో నాకు ఒకరోజు ఛాన్స్ వచ్చింది. నేను ఆ బకెట్ పట్టుకుని ఆ రోజేమో ఈ మన నార్మల్ మిక్చర్ చేసుకుంటాను చూడండి, బూందీ మిక్చర్, అది అది ఆ బకెట్లో ఉంది. నేను అది తీసుకెళ్ళి స్వామి బ్లెస్ చేయడం కోసం అని భజన హాల్ వెనకాల నుంచున్నా. స్వామి భజన అయిపోయింది, లోపలికి వచ్చారు. ఇది బ్లెస్ చేసి స్వామి పైకి వెళ్ళిపోతారు. బ్లెస్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరో ఎల్డర్లీ డివోటీ, గంగాధర్ శెట్టి గారని, ఆయన బెంగళూరులో చాలా ఎల్డర్లీ డివోటీ. ఆయనమో అక్కడ నుంచి స్వామితో ఏదో మాట్లాడడం ప్రారంభించారు. స్వామి ఆయనతో మాట్లాడుతున్నారు, నేను ఇలా పక్కన నుంచున్నా, బకెట్ తీసుకుని నుంచున్నా. నుంచుంటే స్వామి ఇలా చూసి ఇలా బకెట్ని దగ్గర లాగారు. నేను దగ్గరికి వెళ్ళాను స్వామి బ్లెస్ చేయించడం కోసం. స్వామి చేయిబెట్టి బ్లెస్ చేస్తారేమో అని ఆ వేయించిన పల్లీలు పైన ఉన్నాయి, ఒకటి రెండు తీసుకుని నోట్లో వేసుకున్నారు. నాకు ఏం తట్టిందో స్వామి ఒక చేతిలో ఈ బకెట్ని పట్టుకుని రెండో చేతిలో ఆ గరిటెతోటి కింద ఉన్న పల్లీల్ని పైకి తిప్పాను. ఆ మిక్సర్లో కొన్ని కింద ఉంటాయి కొన్ని పైన ఉంటాయి కదా, తిప్పాను. సో దట్ పైకి ఇంకాసిన పల్లీలు వచ్చినట్టు స్వామి మళ్ళీ ఇంకో రెండు పల్లీలు తీసుకుని నోట్లో వేసుకున్నారు. సో ఇలా రెండు నిమిషాలు రెండున్నర నిమిషాలు స్వామి ఆయనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ పక్కన నేను తిప్పుతుంటే ఆ పల్లీలు తీసుకుని వేసుకుంటున్నారు నోట్లో. అప్పుడు అనిపించింది ఎంత సింపుల్ పరమాత్మ కదా అని. ఇదేదో పెద్ద సిల్వర్ బౌల్లో పెట్టి పల్లీలు ఏదో తయారు చేసి స్వామికి ఇవ్వడం కాదు, నేను ఒక బకెట్ ప్లాస్టిక్ బకెట్ పట్టుకున్నాను, ఎడం చేత్తో స్పూన్ తిప్పుతున్నాను, అయినా తీసుకున్నారు స్వామి. అది అంత సింపుల్గా ఉండేవారు. ఇది నా ఇలా ఏదో సిల్వర్లో పెట్టాలి, గోల్డ్లో పెట్టాలి, హిరణ్యంలో పెట్టి స్వామికి ఇవ్వాలి ఏమీ లేదు. ఎంత సింపుల్గా అంటే మనలో ఒకటయి. ఇన్ఫ్యాక్ట్ స్వామి హాస్టల్కి వచ్చినప్పుడు మా అందరితోటి పిల్లలతో చాలాసార్లు చెప్పేవారండి, నాతోటి ఒక సంబంధం పెట్టుకోండిరా మీరు మనసులో అని, మీ హృదయంలో నాతో ఒక సంబంధం పెట్టుకోండి. ఏంటి సంబంధం? తల్లి, తండ్రి, ఫ్రెండ్ అనుకోండి, ఏదన్నా సరే, బ్రదర్ అనుకోండి, ఏమన్నా సరే మీ ఇష్టం, కానీ ఒక సంబంధం అనేది పెట్టుకోండి. మీరు సంబంధం అనేది పెట్టుకుంటే, ఏ సంబంధం పెట్టుకుంటే ఆ సంబంధం కింద నేను రెస్పాన్స్ ఇస్తాను, ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను మీ అందరికీ. ఇన్ఫ్యాక్ట్ స్వామి ఇది 1948 బర్త్డే స్పీచ్. అందరూ చదవాలండి ఆ 48th బర్త్డే స్పీచ్. స్వామిది 48th ఇయర్ స్వామి బర్త్డే స్పీచ్ చదవండి. స్వామి ఎంత క్లియర్గా చెప్పారంటే, నాతో హృదయంలో సంబంధం పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు బెనిఫిట్ అవుతారు అని చెప్పారు. ఎవరైనా సరే, ఎందుకంటే స్వామి అందరికీ రెస్పాన్స్ ఇస్తారు. ఆ మనం సిన్సియర్గా ఉండాలి. ఆ మనం తల్లి అని అనుకుంటే తల్లి కింద మనం రోజు తల్లితో ఎట్లా ఉండడం, స్వామితో కూడా అట్లా ఉండాలి, స్వామితో కూడా అలాగే మాట్లాడాలి. స్వామి ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ టైం చెప్పిన మెసేజ్ ఏంటంటే, అంటే డైరెక్ట్గా ఇచ్చిన ఆదేశం, నాతో మాట్లాడరా అని చెప్పారు స్వామితో. ఇది ఏదో పెద్ద మంత్రం చెప్పడం, మనం కూర్చుని ధ్యానం చేయదంతా కాదు, నాతో మాట్లాడరా. నిజంగా మన కూర్చుని ఆలోచిస్తే డే అంతా మన పక్కన స్వామి ఉన్నారు అనుకుని మనం మాట్లాడుతూ ఉంటే మనకి నిజంగా మనలో ఉన్న స్వామితో మనం సంభాషణ అనేది, ఓ కనెక్షన్ అనేది డెవలప్ చేసుకుంటే మనం మనకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి. అండ్ స్వామి రెస్పాన్స్ కూడా ఇస్తారు. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. తను మీరు చదువు ఉంటారు, అరవింద్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, చాలా వీడియోస్ కూడా చేస్తూ ఉంటాడు, అరవింద్ బాలసుబ్రహ్మణ్య అని. తనేమో ఈ తన ఎక్స్పీరియన్స్ ఇది, స్కూల్ టైంలో తన స్కూల్ స్టూడెంట్ కింద ఉన్నప్పుడు స్వామి ఇలాగే స్పీచ్లో నేను సదా మీతో ఉన్నట్టు అనుకుని నాతో మాట్లాడండి, నాతో రిలేషన్ పెట్టుకోండి అని చెప్పారు. చెప్తే ఈ అబ్బాయి ఏమనుకునేవాడు, తను భోజనం చేస్తూ ఉంటే పక్కన స్వామి కూడా కూర్చుని భోజనం చేస్తున్నట్టు అనుకునేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు స్వామితోటి. అంటే ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవాడు, స్వామి ఇది బాగుంది కదా, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు స్వామి మీరు ఇటుపక్క నడవద్దు, వెహికల్స్ వస్తాయి, ఇటుపక్క నడవండి, అలా స్వామి తనతో ఉన్నట్టే అనుకుని మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా స్వామిని కాన్స్టెంట్గా తనతో పెట్టుకుని ఉంటూ ఉండేవాడు. స్వామి ఏమో ఆ టైంలో మామూలుగా నడుస్తూ దర్శనం ఇచ్చేవారు 1990s. ఇలా చేస్తున్న స్వామి పక్క పిల్లలతో మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, వీడితో మాట్లాడలే ఫిజికల్గా. సో వీడికి కొన్ని 1 or 2 months చేసిన తర్వాత డౌట్ వచ్చింది, నేను ఊరికే కూర్చొని ఇమాజిన్ చేస్తున్నానా, స్వామి ఏమి
నన్ను నాదేం వింటలేదు, నిజంగా స్వామి అని నాతో మాట్లాడటలేదు, నేను ఊరికే ఇమాజిన్ చేస్తున్నాను, ఎందుకంటే స్వామి నాకు ఎప్పుడో చూడలే, అందరితోటి మాట్లాడుతున్నారు నాతో మాట్లాడలే అని చెప్పి ఒకరోజు కోపం వచ్చింది. మీకు యంగ్ టైంలో ఏమవుతుందంటే ఫస్ట్ కోపం వచ్చేస్తుంది, రైట్? అది నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఇంకోటి ఇప్పుడే గుర్తొచ్చింది. సో కోపం వచ్చింది, కోపం వచ్చి నెక్స్ట్ డే ఇంకా స్వామిని తలుచుకోను, స్వామి నాతో ఉన్నారని అనుకోను, ఫర్గెట్ ఇట్ అనుకున్నాడు. మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసాడు, స్కూల్కి వెళ్ళాడు, వచ్చాడు, సాయంత్రం దర్శనానికి వచ్చి కూర్చున్నాడు. సాయము డివోటీస్ దగ్గర నడుస్తూ 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 ఇది దర్శనం అయిపోయింది. పిల్లల దగ్గర నుంచి లాస్ట్ ఎయిట్గా వెళ్తున్నారు, చేతిలో లెటర్స్ పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఏంటన్నా నన్ను ఇవాళ స్కూల్కి ఎందుకు తీసుకెళ్ళా అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, వెంటనే వాడికి అర్థమైపోయేది, ఓహో ఇన్ని రోజులు వింటున్నారన్నమాట. అది అంత చాలా సటిల్గా చెప్పేసేవారు నడుస్తూ. అది నిజంగా దర్శనం. మనం స్వామి మహిమను మాట్లాడుకోవాలంటే ఇది అది మాట్లాడుకుంటాం, కానీ నిజంగా అండి స్వామి దర్శనం టైంలో ఎన్ని కార్యాలు చేసేవారో ఏ మానవ మాత్రుడు చేయలేదు. ఆ ఒక్క దర్శనంలో ఎంతమందికి రిప్లై వచ్చేసేది, ఎంతమందికి ఆన్సర్స్ వచ్చేది, ఎంతమందికి ఆనందం వచ్చేది, ఎంతమందికి ఉత్సాహం వచ్చేది, అసలు అన్థింకబుల్ కదా. నడుస్తూ నడుస్తూ చెప్పేస్తూ ఉండేవారు, చూసి ఒకటి చెప్పేవారు, చూడకుండా చెప్పేవారు, మాట్లాడుతూ చెప్పేవారు, నవ్వుతో చెప్పేవారు, నవ్వకుండా చెప్పేవారు. ఆ ప్రతి డివోటీకి ఒక యాక్షన్ తోటి రెస్పాన్స్ తెలిసిపోయేది కదా. స్వామి కోపం వచ్చిందా, చిన్నతనంలో నేను కోపం వస్తే ఆ తనం ఆ టైంలో కోపం వస్తుందని చెప్పేది ఒక చిన్న ఉదాహరణ. అంటే స్వామి ఎంత సింపుల్గా ఉండేవారు, ఎంత అంటే భక్తుడు డివోటీస్ కింద కాస్త కోపం వచ్చినా వచ్చి సముదాయించేవారు. స్వామి ఇలాగే పోటుకలో కూర్చునేవాళ్ళం మేము, మేబీ 11th 12th క్లాస్లో అయినట్టుంది, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ ఇయర్. ముందు లైన్లో కూర్చుంటూ ఉండేవాడిని స్వామి. ఆ టైంలో పిల్లలతో బాగా మాట్లాడేవారు, ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పిల్లల మధ్యలోనే తిరుగుతూ మా మధ్యలో తిరుగుతూ చాలా మాట్లాడుతూ ఉండేవారు. ఏదో అయింది, 2 నెలలు ఆల్మోస్ట్ 2 మంత్స్ మాట్లాడలే నాతోటి, నాకు కోపం వచ్చేసింది, నా వేడి చూడలేదు మాట్లాడలేదు అని చెప్పి నేను ఇంకా ముందు కూర్చోను. ఏదో అంటే చిన్నతనంలో వచ్చే రియాక్షన్స్ ఇట్లా ఉంటాయి కదా, నేను ఇంకా ముందు కూర్చోను, నేను వెనకాల పోయి కూర్చుంటా అని చెప్పి వెనకాల కార్ షెడ్ దగ్గర పోయి కూర్చున్నాను. నెక్స్ట్ డే దర్శనం రాలేదు, ముందుకు రాలేదు. అలా ముందు పోటుకోలో కూర్చోకుండా కార్ షెడ్ దగ్గర పోయి కూర్చున్నా. నేను స్వామిని దూరం నుంచి చూస్తాను, నాకు అక్కర్లేదు, స్వామి మాట్లాడలేదు, ఏముంది కూర్చోవాలి అని చెప్పి కాస్త తిక్క పుట్టింది, పోయి వెనకాల కూర్చున్నా. కూర్చుంటే స్వామి దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూ తర్వాత ఇలా పోటుకోలో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చేసారు వెనక్కి. వెనక్కి వచ్చేసి నేను కళ్ళు మూసుకుని స్వామిని ధ్యానం చేస్తున్నాను. ఇంకా నేను ఫిజికల్గా చూడను, ఎందుకంటే స్వామి నన్ను చూడలే కదా అని చెప్పి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాను. ఏమి తెలుసు కదా, ఏం కనపడదు, ఆయన అనుగ్రహం లేకుండా ఏం కనపడుతుంది లోపల, కానీ ఏదో ట్రై చేస్తున్నాను. నా చిన్నతనంలో చేస్తుంటే సడన్గా తల మీద కొట్టారు, కొట్టి చాలేని ఇది కోపం కానీ వెళ్ళి కామోదాన్ని కానీ పిలుపు అన్నారు. సో అలా అంత సింపుల్ అంటే అంత బంధం ఒకటి డెవలప్ చేసేవారు మా అందరితోటి. తల్లి వచ్చి అన్నట్టే పిల్లలతోటి చాలేని కోపం ఇంకా అన్నట్టే అలాగే చేసి, సో మనం ఏ విధంగా రెస్పాన్స్ ఎంత కోపం వచ్చినా ఏది వచ్చినా ఆయన సదా ఆ రిలేషన్షిప్ ఒకసారి మనం స్వామి మేము మీ వారం అని చెప్పి స్వామితో ఒక ప్రేమతో రిలేషన్షిప్ పెట్టుకుంటే చాలండి. నా ఉద్దేశం అట్లీస్ట్ నాకు తెలిసినంత మటుకు నాకు అర్థమైనంతలా ఇది ఒక్కటే, ఆయన్ని ప్రేమించడం ఒక్కటి నేర్చుకోవాలి. మనందరికీ స్వామి అనుగ్రహం వల్ల దేవుడు అంటే దేవుణ్ణి ప్రేమించడం అనేది అర్థమైపోయింది. నిజంగా సాయి భక్తులు అవ్వడం వల్ల మనకి ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే స్వామి దగ్గరికి వచ్చేంత వరకు దేవుడు అంటే కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం, హారతి కూడా ఇవ్వడం కాదు, ఏదో అగరబత్తి పెట్టడం, ఏదో కోరిక కోరడం అయిపోయింది అంతే కదా, రిలేషన్ లేదు. కానీ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదటి అందరం నేర్చుకునేది, ప్రతి భక్తుడు నేర్చుకునేది ఏంటంటే దేవుడు దూరంగా ఉండే శక్తి కాదు, మనతోటి మన సహా మన సర్వదా మనతో ఉండే శక్తి ఆ పరబ్రహ్మశక్తి, అదే దైవత్వం. అతనితో రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, అతన్ని ప్రేమించవచ్చు అనేది మనకి ఫస్ట్ వచ్చే బ్లెస్సింగ్. నిజంగా లవింగ్ గాడ్ అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి, అందరికీ రాదు. దేవుణ్ణి ప్రేమించగలిగేది అది ఒక మహత్తరమైన అనుగ్రహం. అది
ఆ అనుగ్రహం మనకు వచ్చినందువల్ల మనం దాన్ని పెంచుకోవాలి. ఎంత దాన్ని పెంచుకోగలిగితే దాంతో మనం, ఇది ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తానండి, నాకు 1999 స్వామి మా ఫ్యామిలీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పటి వరకు స్వామి ఇంటర్వ్యూలో అయినా మామూలు డిస్కోర్సెస్లో అయినా ఏం చెప్పేవారంటే, ఈ రూపాన్ని ధ్యానం చేయండి అని. స్వామి రూపాన్ని స్వామి డిస్క్రైబ్ చేసేవారు. మధురమైన పాదాలు, రోబ్, ఆరెంజ్ రోబ్, బ్లాక్ హెయిర్, ఇక్కడేమో పుట్టుమచ్చ, ఇదంతా స్వామి డిస్క్రైబ్ చేసి ఇది ఈ రూపాన్ని మీరు ధ్యానం చేయండి అని చెప్పేవారు. 1999 ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్ళగానే తలుపులా వేసి మా వైపు తిరిగి చూసి ఫస్ట్ థింగ్ ఏమన్నారంటే, ఎంతకాలం మీరు ఈ దేహం వెనకాల పరిగెడతారు అని చెప్పి తన్ని తను చూపెట్టుకున్నారు. మాకపోతే షాక్ వేసి అయిపోయాం. ఇది 2011 కాదు, 1999. ఎంతకాలం ఈ దేహం వెనకాల పరిగెడతారు మీరు? కనపడని స్వామి కనపడే స్వామి కంటే చాలా చాలా పవర్ఫుల్ అన్నారు. ఆ కనపడని స్వామితోటి మీరు బంధం పెంచుకోవాలి, ఆ కనపడని స్వామిని మీరు కాంటాక్ట్ చేయాలి అని చెప్పారు. అప్పుడు అంటే వెంటనే మేము ఇంటర్వ్యూ రూమ్లో అయితే ఈజీగా అడిగేసేయచ్చు కదా ప్రశ్న, వెంటనే స్వామిని అడిగాను, స్వామి కనపడే స్వామితోటి ఉత్తరాలు ఇవ్వడం, వెళ్ళి లేచి ఏదో ఒకటి ప్రాధాన్య పెట్టడం, చేయి పట్టుకోవడం, ఏదో ఒకటి తెలుసు ఎలా పట్టుకోవాలి అనేది, కనపడని స్వామిని ఎలా పట్టుకోవాలి స్వామి అని అడిగాను. అంటే స్వామి ఏమన్నారంటే, నేను ఎప్పటి నుంచో నేను అవతారం ప్రకటన చేసిన దగ్గర నుంచి మీ అందరూ చెప్తుంది అదే, ఇప్పటికీ అదే చెప్తాను, ప్రేమరా, ప్రేమతోటి కనపడని స్వామిని పట్టుకోగలరు అని చెప్పారు. ప్రేమనే దానికి సాధన. ఆ కనపడని శక్తిని, కనపడని స్వామిని మనం పట్టుకోవాలి అంటే ప్రేమనే సాధన. నాకు అది ఫస్ట్ టైం వినగానే ఇంటర్వ్యూ రూమ్లో అంత అదేంటి అనిపించలేదు. స్వామి ఏంటి ఇంత సింపుల్గా చెప్పేశారు, కనపడని స్వామిని పట్టుకోవాలంటే జస్ట్ ప్రేమ అని చెప్పి అనుకుని వచ్చేసాను. కానీ తర్వాత ఆలోచిస్తుంటే, నిజంగా కూర్చొని మీరు ఆలోచించండి, మీరాబాయి కృష్ణుని చూడలేరు, ఎలా పట్టుకోగలిగింది కనపడని కృష్ణుణ్ణి? ప్రేమ వల్ల కదా. సక్కుబాయి చూడలేదు, గోపికలు చూడలేదు, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత గోపికలు ఎట్లా ఆ కనపడని కృష్ణుడితో ఉండగలిగారు? ప్రేమ వల్ల. సో ప్రేమ అనేది అంత మహత్తరమైన శక్తి. అది ఆ ప్రేమని మనం ఎలా దేవుణ్ణి ప్రేమించాలి అనేది స్వామి మనకి తన అవతారంలో మనకు అన్ని విధాలుగానే నేర్పించారు. ఈ ఎక్స్పీరియన్సెస్తో అవనియండి, ఇంటరాక్షన్తో అవనియండి, దైవ ప్రజ్ఞ, జీవ ప్రజ్ఞ అన్నట్టు అన్ని రకాలుగాను మనకి దేవుణ్ణి ఎలా ప్రేమించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ భాగవతం మనం ఈ సమర్పణ భాగవతం ఎందుకు పెట్టుకోవాలి? ఆ ప్రేమను పెంచుకోవడం కోసమనే పెట్టుకోవాలి. ఆ ప్రేమ దినదినాభివృద్ధి కావాలి మనకి. స్వామిని ఎంత మనం ప్రేమించగలమో అంత మనం ఆటోమేటిక్గా ధన్యులం అయి తీరుతాం. ఎందుకంటే ధన్యులం కంటే ఆనందంగా జీవిస్తాం. ఇంకా దీనికంటే ఆనందంగా జీవించే విధానం ఇంకా వేరేది అక్కర్లేదు మనకి. దేవుణ్ణి ఇదే స్వామి హిస్లాప్కి కూడా ఇదే చెప్పారు. స్వామి ఎట్లా జీవించాలి మేము అని అడిగితే స్వామి ఒకటే అన్నారు, లేచిన దగ్గర నుంచి నేను మీతో ఉన్నానని అనుకోండి, నాతో మాట్లాడండి, నేను మీ పక్కన ఉన్నానని అనుకోండి, అంతే చాలన్నారు. దట్ ఈస్ వాట్ స్వామి మీన్స్ బై సేయింగ్ స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్ అండ్ ఎండ్ ది డే విత్ లవ్. అంటే ఏంటి, స్వామి నాతో ఉన్నారు అని స్వామితోటి ఆ హృదయ స్థాయిలో ఉన్న మన ఆప్త బంధువుతోటి నాన్ స్టాప్గా మాట్లాడుతూ స్వామితోటి సంభాషణ చేసుకుంటూ ఆయన్ని ఆయన కోసమని ఆయనతో అన్ని ఆయన ఆఫరింగ్ కింద ఆయనతో కార్య ఆయనతో సహా ఆయన చేయించిన కార్యాలు ఆయన చేసి సమర్పించుకుంటూ ఉంటే దట్ ఈస్ ది పాత్ ఆఫ్ లవ్ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పాత్. అందుకోసమే స్వామి కూడా ఫైనలీ అన్నీ చెప్పి మీరు వినుంటారు, అన్ని డిస్కోర్సెస్ చెప్పిన తర్వాత డిస్కోర్స్ ప్రతి డిస్కోర్స్లో ఎండ్లో దేనికి వచ్చేవారు, డిస్కోర్స్ అంతా ఏది మాట్లాడినా చివరికి వచ్చి ప్రేమరా అని చెప్పేవారు.
ఫైనలీ ప్రేమతో అటెండ్ చేసేవారు. ఎందుకంటే మనం ఎస్పెషలీ ప్రజెంట్ డేలో మనం కనపడని సాయిని మనం పట్టుకోగలగాలి, ఆనందించగలగాలి, ఆ కనపడిన స్వామితోటి మనం సంబంధం పెంచుకోగలగాలి అంటే ప్రేమ ఒక్కటే దానికి సాధన, ప్రేమ ఒక్కటే దానికి మార్గం. సో అలాంటి ప్రేమస్వరూపుణ్ణి మనందరం స్వామి అనుగ్రహంతో ప్రేమ పెంచుకుని ఆయన్ని చేరి ఖచ్చితంగా ఆయనకి నచ్చేట్టు మనం జీవిస్తామని నేను స్వామికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ యదక్షర పదభ్రష్టం మాత్ర తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వర. హరి ఓం తత్సత్ సాయీశ్వరార్పణమస్తు. ఈ దివ్యమైన అవకాశం మహబూబ్ నగర్ సమితి వాళ్ళు నాకు ఇచ్చినందుకు సదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ స్వామిది, స్వామి గ్లోరీ. నేను ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగానో నాకు తెలియలేదు, కానీ నాకు ఈ దివ్య అవకాశం ఇచ్చింది.